ఎన్నికల ఫలితాల తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రధానంగా వల్లభనేని వంశీ గన్నవరం, కొడాలి నాని గుడివాడలో వైకాపా అభ్యర్థులుగా ఘోర పరాజయం పాలయ్యారు. ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఈ నెల రోజుల లోపల సుమారుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళిద్దరూ ఇక రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు, రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారు అని ఆ ప్రాంతాల్లో రకరకాలుగా అంటే వాళ్ళ అనుచరులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ చర్యలను కూడా పరిశీలిస్తే మనం ఒకసారి అది నిజమనిపిస్తూ ఉంది. గన్నవరంలో వల్లభనేని వంశీ 2 సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొంది. అంటే 2019లో 2వ సారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొద్ది రోజులకి ఆయన పోయి వైకాపాలో చేరారు. 2024లో వైకాపా అభ్యర్థిగా అక్కడే పోటీ చేసి ఓడిపోయాడు. అదేవిధంగా కొడాలి నాని అంటే గుడివాడలో కొడాలి నాని 2004-09లో తెలుగుదేశం అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2014-19లో ఆయన వైకాపా అభ్యర్థిగా 4 సార్లు శాసనసభ్యుడి ఎన్నికై 5వ సారి ఉన్న 2024లో గుడివాడలో ఆయన ఘోరంగా సుమారు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమి తర్వాత వీరిద్దరు నేతలు అనుచరులు కానీ వీళ్ళిద్దరి యొక్క పనితీరు అంటే వ్యవహరించిన తీరు అంటే 2019లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత జగన్ హయాంలో వీళ్ళిద్దరూ వ్యవహరించిన తీరు, వీళ్ళు ప్రతిపక్ష నేతలు అటు చంద్రబాబు, లోకేషు, సినీ నటుడు బాలకృష్ణ వీళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి కామెంటు అన్నీ కూడా ప్రజలు తీవ్రంగా చేత్కరించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇంకా పూర్తిగా వైదొలిగినట్టుగా చెబుతూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గన్నవరంలో ఓడిపోయినటువంటి వంశీ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అమెరికా వెళ్ళాడని కొంతమంది చెప్తున్నారు. అయితే ఆయన తిరిగి అంటే మొన్న ఎన్నికల సమయంలోనే నేను 2029లో పోటీ చేయను, ఇక్కడ ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంది అని ఒక అక్కడ ఉన్నటువంటి వైకాపా జెడ్పీటీసీని మహిళా అభ్యర్థిగా రేపు 29లో పోటీ చేస్తుందని ముందుగానే ప్రకటించాడు. అయితే అది మరి కారణాలు ఏమైనా కావచ్చు, ఓటమి తర్వాత ఓటమిని జీర్ణించుకోలేక ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయంగా పైకి వచ్చి ఆ పార్టీలో వ్యవహరించిన తీరు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు, లోకేషు, నారా భువనేశ్వర్ని ఎట్లా పెడతాట తోలనాటం, వీటన్నీ కూడా కొంత బంధువులు కుటుంబ సభ్యులు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తున్నట్టు చెప్పాడు. మొన్న 24లో కూడా ఆయన పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినా వైకాపా నేతలు జగన్ బలవంతంగా ఫోర్స్ చేస్తేనే ఆయన పోటీ చేశాడని చెప్తా ఉన్నారు. తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు అంటే 2019లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అభ్యర్థి, వంశీ టీడీపీ అభ్యర్థి. గెలిచిన కొద్ది రోజులకి ఆయన వైసీపీలో చేరడంతో తర్వాత కొద్ది కాలానికి వెంకట్రావు టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వెంకట్రావు మీద భారీ మెజారిటీతో ఓడిపోయాడు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. అప్పట్లో హైదరాబాద్లో హైటెక్ సిటీ అభివృద్ధి చెందటం, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వ్యాపారాలంతా బాగుపడటానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు కారణమేనని ఆయన అనేక పొగడ్తలు పొగిడాడు. అవన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు సతీమణిని లోకేష్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి పూర్తిగా అన్పాపులర్ అయిపోయి జీరో అయిపోయాడు. దీంతో ఈ ఓటమి తర్వాత జీర్ణించుకోలేక ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారని చెప్పి వైదొలుగుతున్నట్లుగా కూడా అనుచరులు చెప్తా ఉన్నారు. అదే తరహాలో గుడివాడలో నాని అంటే మాజీ మంత్రి కొడాల నాని కూడా ఇక కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఒత్తిడితో ఇక భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను, రాజకీయాల్లో ఉండటం లేదు మా నేత అని అనుచరులు చెప్తూ ఉన్నారు. ఓటమి తర్వాత పూర్తిగా ఆయన తెరమరుగైనట్టుగానే కనపడతా ఉంది. ప్రధానంగా ఎందుకు ఓడిపోయాం, ఓటమి కారణాల గురించి కూడా వీళ్ళిద్దరూ సమీక్షించుకోలేదు. భవిష్యత్తులో కూడా ఆ 2 నియోజకవర్గాల్లో తిరిగి వాళ్ళు గెలవటం, ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నేతగా ఎదిగి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గెలుపొంది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థులు ఇక్కడ గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో బాబి ఎన్ఆర్ఏ వీళ్ళిద్దరిని కూడా ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. అందువలన వీళ్ళిద్దరు కూడా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగి హైదరాబాద్లోనే స్థిరపడతారు. అంటే ప్రస్తుతం వాళ్ళకు ఫ్యామిలీలు కూడా హైదరాబాద్లోనే ఉండేది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కారణాలు ఏమైనా కానీ ఇద్దరు నేతలు కృష్ణా జిల్లాలో సుమారుగా 2-3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో మెలిగి రకరకాలుగా స్వయం కృతాపరాధంతో నోరు ఎలా అదుపులో పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి పూర్తిగా తెరమరుగైపోయి రాజకీయాలకు స్వస్తి చెప్పే దశ వచ్చిందని వాళ్ళ అనుచరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.